టాలీవుడ్లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రెజీనా కసాండ్రా. తరచూ యంగ్ హీరోలతో నటించే ఈ భామ ఇటీవల కొద్ది గ్యాప్ తీసుకుంది. రెజీనా ఇప్పుడు టాలీవుడ్లో చాలా బిజీగా ఉండే విషయం మనకు తెలిసిందే. ఇక ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం ఆచార్య సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేసి అందరినీ మెప్పించింది. అయితే ఈమె మెగాస్టార్ చిరంజీవి పక్కన ఐటమ్ సాంగ్లో చాలా హాట్గా డ్యాన్స్ చేసి ఈ ఐటమ్ సాంగ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అయితే తాజాగా ఈ భామ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో రెజీనా సానా కస్టమ్ సాంగ్ గురించి మాట్లాడుతూ, రెజీనా, నేను ఇది వరకు ఇలాంటి సాంగ్కి డ్యాన్స్ ఎప్పుడూ చేయలేదు. ఇదే నా ఫస్ట్ సాంగ్. కొండదల ప్రొడక్షన్స్ నుంచి కాల్ వచ్చి చిరు గారి పక్కన చేయాలి అన్న వెంటనే నేను ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేశాను. ఇక ఇలాంటి సాంగ్ నేను చేయడం ఫస్ట్ టైం, ఇంకా ఇదే నా ఆఖరి సాంగ్ అని కూడా చెప్పుకొచ్చింది రెజీనా. అంతేకాకుండా నేను చిరంజీవి గారితో ఎప్పుడూ కలవలేదు. ఇదే ఆయనని మొదటిసారి కలవడం. ఆయనే మొదటగా సెట్స్లో చూడగానే భయపడ్డాను, కానీ ఆయన అందరితో కలుపుకోలుగా ఉండడం నాకు బాగా నచ్చింది. ఇక ఆయన డ్యాన్స్ మాత్రం చాలా గ్రేస్ఫుల్గా ఉంటుంది. ఆయనతో పనిచేయడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇక ఈ పాట మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. ఇక ఫిబ్రవరి 4వ తేదీన ఆచార్య సినిమా విడుదల కాబోతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్స్కి సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన సానా కష్టం వచ్చిందే సాంగ్ కూడా భారీ వ్యూస్ను అందుకొని సోషల్ మీడియాలో అనూహ్య స్పందనను కనబరుస్తోంది.